హాయ్ ఫ్రెండ్స్, ఓం వారాహిదేవి అయిన మహా అమ్మవారి ఆశీస్సులందరి పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈరోజు వీడియోలో రేపు మంగళవారం మనకు చాలా అద్భుతమైన రోజు అండి. ఈ రోజున మర్చిపోకుండా ఆవాలను ఈ ప్రదేశంలో విసిరేయండి. అలా విసిరేస్తే చాలు, చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. మీ జీవితం అనేది మారిపోతుంది. మీకుండే అష్టదరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు ప్రాప్తించి చక్కటిలో యోగం అనేది ప్రాప్తిస్తుంది అన్నమాట. కాబట్టి ఏంటంటే ఆవారంలో ఈ ప్రదేశంలో చక్కగా విసిరేయండి. అలా విసిరేయడం వల్ల ఎలాంటి సమస్య ఉన్నా సరే అది తీరిపోతుంది అన్నమాట. చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూడగలుగుతారు. ఆవాలు చూడడానికి మరుపులను కూడా ఉంటాయి కదా, వీటితో పరిహారం చేస్తే ఖచ్చితంగా ఫలితం వస్తుంది. ఎందుకంటేనండి, మనకు ఉదాహరణ చెప్పుకున్నట్లయితే మనము ఎవరమైనా సరే మరణిస్తే నల్ల నువ్వులను చల్లి వస్తూ ఉంటాం కదా. అలా ఎందుకు చల్లుతారంటే శాస్త్రంలో ఇలా చెప్పబడిందండి, అవి ఒక్కొక్క గింజని ఏరుకుంటూ మన ఇంటికి రావాలి అంటే సమయం చాలా పడుతుంది. అలా సమయం పట్టేసరికి తెల్లారిపోతుంది. కాబట్టి ఏదైనా దృష్టి మీద దుష్టశక్తి మన ఇంట్లో ఉంటే మన ఇంటికి రాదని, ఒక ఇది మాకు శుభసూచకం కాదు అని చెప్పేసి ఇంకా నువ్వులను చల్లుతూ ఉంటారు, చెప్తారు. ఇంకా మరణం ఏదైనా సరే మనపైన చెడు ఉన్న దరిద్రం ఉంది, ఎక్కువగా ఇబ్బంది పడిపోతున్న తీవ్రమైన బాధలతోనే ఇంకా చెప్పుకోలేని సమస్యలతో సతమతమై ఇంకా వదిలేకపోతున్నామండి, ఏం చేయాలి, బాధలు పోవాలని చెప్పేసి అనుకున్న వాళ్ళు మంగళవారం తిథి రోజున చక్కగా మనము ఆవారణను కలిపి ఈ ప్రదేశంలో విసిరేస్తే ఖచ్చితంగా ఫలితం వస్తుందని పురాణాలలో చెప్పబడుతుంది. కాబట్టి ఒక్కసారి మీరు ప్రయత్నించండి, ఎలా చేయాలి, ఎలా చేస్తే ఫలితం వస్తుంది, ఎలాంటి ఫలితాలను మనం పొందగలుగుతామని తెలుసుకునే ముందైతే ఇక మనం ఏంటంటే ఆవాల గురించి మాట్లాడుకుంటున్నాం. ముఖ్యంగా ఇందులో రెండు పరిహారాలండి. ఒక మంచి ఫలితాలను మనం తెచ్చిపెడితే జీవితాలను మార్చి మనకు అష్టైశ్వర్యాలు కలిగేలాగా చేస్తాయన్నమాట. కాబట్టి మీరు ఖచ్చితంగా మర్చిపోకుండా ఈ మంగళవారం రోజు చేసుకోవచ్చు. చాలా మంచి రిజల్ట్ వచ్చేస్తుంది. చాలా దాన్ని చూసి మేము ఆశ్చర్యపోతాము. ఇంకా మీకుండే ఎలాంటి ఇబ్బంది అయినా సరే వెళ్ళిపోతుంది. ఇంకా ప్రతి ఒక్కరికి కూడా సమస్య అనేది ఉంటుంది. కొంతమంది ఏంటంటే తీవ్ర సమస్యలు ఎదుర్కొంటారు. పెద్ద పెద్ద సమస్యలు కానీ పిల్లల పరంగా కానివచ్చు, భార్య భర్తల పరంగా కావచ్చు, లేదంటే పెద్దవారి పరంగా కావచ్చు, పాలనల పరంగా కావచ్చు, ఇంకా వ్యాపారాలకు సంబంధించినటువంటి సమస్య కావచ్చు. ఏ సమస్య అయినా సరే మీకు వంద ఇంకా సమస్యతో మేము బాధపడుతున్నాము, చాలా సతమతం అయిపోతున్నాము, ఇంకా అసలు ఏం చెయ్యాలి అనుకునే వాళ్ళు ఏంటంటేనండి, ఈ పనిని అయితే తీసుకోండి. ఇంకా చక్కగా మీరైతే ఒక ఆవాలను అయితే తీసుకోండి, నలుపు రంగు ఆవాలను అయితే మాత్రమే వాడాలి. ఇక్కడ ఒకవేళ మీకు పసుపు రంగు ఆవాలు ఉంటాయి, అలాగే మా ఇంట్లో వాడుకున్నటువంటి వంకరంలో ఆవాలను తీసుకోండి. ఆవాలను తీసుకుని పైన అయితే చేసుకోండి, చాలా మంచి ఫలితం అయితే వస్తుంది. మీకు ఇప్పుడు సమస్య ఉంది, ఇబ్బంది గురించి మీరు బయటపడాలి అనుకుంటున్నారు, చాలా పెద్ద సమస్య అండి. దీనివల్ల మీరు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎలాగైనా సరే తీసుకోలేక ఏదైనా ఒక ఉపాయం ఉంటే బాగుంటుంది అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళకి 100% సిద్ధిస్తాయి. చక్కటి ఫలితాన్ని కూడా జీవితాన్ని మార్చి ప్రతి సమస్యకు కూడా ఒక పరిష్కారం చూపించడానికి ఉపయోగపడే పరిహార సామాని ఈ శాస్త్రీయం. ఇంకా నమ్మకంతో చేయడం, ఇట్లా చేయడం వల్ల మీకు అమ్మవారి అనుగ్రహం అయితే చాలా ఉంటుంది. మంగళవారం రోజున 6 దాటిపోయిన తర్వాత ఈ పరిహారం చేసుకుంటే మీకు తిరుగులేని రాజయోగం పడుతుంది. చక్కటి ఫలితాన్ని చూసి ఆశ్చర్యపోవడం జరుగుతుంది అన్నమాట. ఏమీ లేదండి మీ సమస్యలకు, ఎవరైనా సరే చేపతిలో ఎడమ చేతిలో ఆవాలు తీసుకోండి. ఎన్ని తీసారు కనుక ఒక టీ స్పూన్ ఉంటుంది కదా, ఐస్ స్పూన్ అంటాము, ఎడమ చేతిలో తీసుకోండి. మీరేంటంటే పడమర వైపు లంచు, పడమర వైపు ముల్చొని ముందుగానంటే చెప్పుకోండి, ఇంట్లో చేయకండి. మనం చెప్పే ప్రాసెస్ అంటే ఇంకా ఇంట్లో అస్సలు చేయకూడదు, బయట మాత్రమే చేసుకోవాలి. బయట నుంచే మనకు ఉండే సమస్యలు మొత్తం పారదోలాలి. బయట నుంచే మనం ఇంటి ఇబ్బందులన్నీ తొలగి పారదోలాలి అనుకుంటే మనం ఏంటంటేనండి, ఇంకా ఎడమ చేతిలో ఒక టీ స్పూన్ ఆవాలను పట్టుకోవాలి, లేదంటే ఒక పేపర్లో పెట్టుకొని మీరు ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటున్నారో అక్కడికి వెళ్ళేసి అక్కడ ఏంటంటే చక్కగా చేతిలో ఆవాలను తీసుకోండి. తీసేసుకున్న తర్వాత ఏంటంటే ఇంకా ఆవాలను చెట్టు మొదట్లో వేయండి. ఏ చెట్టు అయినా సరే పర్వాలేదు, ఏ చెట్టు మొదట్లో వేసినా పర్వాలేదు, ఆవాలను చేతిలో పట్టుకుని చక్కగా మీ సంకల్పం చెప్పుకొని మీరేంటంటే ఆవాలను తన చుట్టూతో 11 సార్లు తిప్పుకోండి. 11 సార్లు తిప్పుకోవాలి ఈ ఆవాలను. ఆవాలను తిప్పిన తర్వాత మీరు ఆ మరణ దీక్ష దీక్షించి వెంటనే మీరు మళ్ళీ పోయి మళ్ళీ వెనక్కి తిరిగండి, తిరిగి చూడకండి. ఆవాలను ఒక్కసారి విసిరిన తర్వాత మళ్ళీ మళ్ళీ మనం చూసినాం అనుకోండి ఇంకా వేస్ట్ అయ్యా మనకే పడుతుంది. కాబట్టి ఒక్కసారి విసిరేస్తారు కదా, 11 సార్లు తన చుట్టూ తిప్పిన తర్వాత అలా విసిరేసిన తర్వాత వెనక్కి మాత్రం చూడకుండా ఇంటికి వచ్చేసి కాలు చేతులు కడుక్కోండి, వీలుంటే దుస్తులను మార్చుకోండి. చాలా మంచి
समस्या को परिष्कारम लभिस्तुंदि चाला मंची रिजल्ट अयिते मीरु चूस्तारु इदेंटंडे मनकु पुराण ग्रंथंलो चेप्पबडिन परिहारमु चाला मंदि चेशारनि ई ओक ग्रंथंलो रूपोंदिंचडं जरिगिंदि काबट्टि దీని మీద పరిపూర్ణ నమ్మకంతో చేయండి. మంగళవారం తిథి రోజు తర్వాత ఇంకా ఆరు దాటిపోయిన తర్వాత ఏడు దాటిపోయిన తర్వాత కనుక ఈ పని చేసుకుంటే ఎంత పెద్ద సమస్య అయినా సరే మిమ్మల్ని బాధ పెట్టి ఇబ్బంది పెట్టి చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నట్టయితే మీరు కేవలం అండి ఆవాలు మన ఇంట్లో ఉంటే స్పూన్ అండి ఆ పాలను మనం తీసేసుకొని మనం చేసేసుకోవచ్చు. నలుపు కదండి, నలుపు చాలా వరకు కూడా నరదృష్టిని చెడుదృష్టిని భూత పిశాచాల నుండి బయటపడేసి మనకంతా కూడా బాగుండేలా చేస్తుందన్నమాట. ఎంత పెద్ద సమస్య అయినా సరే అండి, పిల్లలతో మనం చాలా వరకు అలసిపోయి ఇబ్బంది పడిపోయి పిల్లలు చెప్పిన మాట వినక మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు తల్లిదండ్రులు. అలాంటి సమస్యల నుంచి కూడా మీరు చాలా ఈజీగా బయటపడి రాగలుగుతారు. అలానే కాకుండా ఇంకోటి ఏంటంటే కనుక మన పాలలు లేనండి మనపై ఏదేదో ప్రయోగాలు చేస్తుంటారు, ఏదో చెడు వస్తుంటుంది మనకి పెట్టి పీడించి ఇబ్బంది పెడుతూ ఉంటుంది కదా, దాని నుంచి కూడా మీరు బయటపడడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఈ ఆవాల పరిహారం అనేది ఎంతలా ఉపయోగపడుతుందంటే ఎంత మంచి రిజల్ట్ తెచ్చిపెడుతుందంటే మీరు ఆశ్చర్యపోవడం అయితే జరుగుతుందన్నమాట. కాబట్టి ఏంటంటే ఈ పరిహారం మంగళవారం ఆరు ఏడు దారిపోయిన తర్వాత అంటే చేసుకుంటే దాటిపోయిన తర్వాత చేసుకోండి, లేకపోతే ఏడు దారిపోయిన తర్వాత చేసుకోండి. ఈ యొక్క పరిహారాన్ని చేసుకోవాలి కానీ ఆరు గంటలు మాత్రం ఈ పరిహారం చేయకూడదని శాస్త్రం చెబుతుంది. ఇంకా తర్వాత ఇంకా గుర్తుపెట్టుకోండి, 11 సార్లు తిప్పి విసిరేయాలి. ఎంత దూరం విసిరగలిగితే అంత మంచిదండి, మీపై ఉండే చెడు అంత దూరంగా మీ నుంచి వెళ్ళిపోతుంది, మీకు అంత మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. ఇలా విసిరేసిన తర్వాత వెనక్కి తీరకుండా మీరు రేపు కాలు చేతులను కడుక్కొని దుస్తులు మార్చుకోవాలి. ఇలా చేశారని ఇలా మేము చేసుకున్నామని ఇతరులతో మాత్రం పంచుకోకండి. ఎంత క్లోజ్ ఉన్నా పర్వాలేదు, మనకు ఎవరైనా పర్వాలేదు కానీ మనం చెప్పకూడదు. ఎందుకంటే మనం ఈరోజు చేసుకుంటున్నాం కదా, వాళ్ళ వెంటనే చెప్పుకున్నాం మనకు ఫలితం రాదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, వెంటనే ఫలితం రాలేదంటే ఈ పరిహారము మనకు జరగదని కాదు, మనలో ఉన్న స్థితిగతి బాగుండాలి. అనుకూలించి మనకు శుభ ఫలితాలు వచ్చాయి, శుభ ఫలితాలు తొందరగా వస్తాయి. మన యొక్క గ్రహస్థితి బాగాలేక మనకంతా కూడా బాగాలేక ఇబ్బంది పడుతున్నాం అనుకోండి, లేటుగా ఫలితాలు ఇస్తున్నాయి అనుకోండి, అదంతా కూడా మనపై ఆధారపడి ఉంటుంది. మనం చేసే తప్పులు ఒప్పులు అలాంటి శాపాలు పాపాల వల్ల కూడా మనకు ఫలితాలు అయితే లేటుగా వస్తాయని శాస్త్రంలో చెప్పబడింది. కాబట్టి మీరు తప్పనిసరిగా ఏంటంటే గుర్తుపెట్టుకొని చిన్న పరిహారం అయితే చేయండి, చాలా బ్రహ్మాండమైన ఫలితాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు. ఎలాంటి చెడు ఉన్నా సరే మీకు వెళ్ళిపోయి అంత మంచి జరుగుతుందన్నమాట. కేవలం ఒక స్పూన్ ఆవాలని మన జీవితాలు మార్చేసి మనకున్న దరిద్రాన్ని తొలగించి మనకు అద్భుతమైన రిజల్ట్ తెచ్చిపెడతాయన్నమాట. చాలా మంచి రిజల్ట్ చూసి మనం ఆశ్చర్యపోవడం జరుగుతుందన్నమాట. ఇంకా ఏంటంటే ఎంత పెద్ద సమస్య ఉన్నా సరే, నా ఆర్థిక సమస్యలు అయినా సరే, ఇంకా కష్టాలు కానీ బాధలు కానీ కన్నీళ్ళు కానీ మీరు అలసి చొలసిపోయిన సమస్యలైనా సరే మీరు ఖచ్చితంగా తీర్చడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా మంగళవారం పూటనైతే ఈ పని చేసేసుకోండి. ఈ పని చేస్తే మంచి రిజల్ట్ వస్తుంది. ఒకవేళ మీకు ఏదైనా సరే పని జరగటం లేదు, ఎంత పెద్ద సరైన పనైనా సరే ఇంకా ఆ పని జరగాలని చెప్పేసి ఆవాలను ఎడమ చేతిలో పట్టుకోవాలి. ఎందుకంటే దాన్ని మనం పడవేస్తున్నాం కాబట్టి ఎడమ చేతి పడేయడానికి తీస్తుంది, తీయడానికి ఎడమ చేయి బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఎడమ చేతిలో పట్టుకొని దాని చుట్టూతో తిప్పి పడేయాలి. ఉద్యోగం వృత్తి వ్యాపారంలో కూడా మీకు బాగా కలిసి రాక ఇబ్బంది పెట్టి ఇంకా చాలా ఎక్కువ సమస్యలను తెచ్చిపెడుతున్నట్లయితే ఆ యొక్క సంకల్పం చెప్పుకొని మీరు చేసేసుకోవచ్చు. అలా చేసుకున్నా సరే మీకు మంచి రిజల్ట్ వచ్చేసి జీవితం అనేది ఖచ్చితంగా మారిపోవడం అనేది జరుగుతుందని శాస్త్రంలో వివరంగా రాయబడిందని చెప్పేసి చేసుకోండి. కాబట్టి ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. ఓం వారాహి దేవి అయి నమః.